फ्रेंड्स वेलकम टू वेदर ट्रेनर्स वीडियो मन कुटन तरह ब्लौज भुजा जारी अंटे दधा सर्जेसकोवाली अने चूदा अच्छे चाल मंदे मन की भुजाल अने जारी लपल लोबाडी वेसकटर कदा लोबाडी पट्टी अने बैठक कनबड़ता रेपला इंको मंदे अंटे भुजा जारी लोबाडी पट्टी अने बैठक कनबड़ता आधा मन की लोबाडी पट्टी बैठक कनबड़क అదే విధంగా భుజాలు కూడా జారిపోకుండా ఒక చిన్న టిప్ యూస్ చేసుకుంటే గనుక ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి. ఆ టిప్ ఏ విధంగా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ప్రాసెస్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఆ వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఆ బ్లౌజ్ భుజాలు జారిపోకుండా లో బాడీ అనేది బయటికి కనిపించకుండా ఆ ఎలాంటి టిప్ తీసుకోవాలి అనేది చూద్దాం. అయితే చాలా మందికి ఏంటంటే బ్లౌజ్ భుజాలు అనేది జారిపోతా ఉంటాయి. అది ఎందుకు జారిపోతాయి అంటే చాలా రీజన్స్ ఉంటాయండి. మనకి ఇక్కడ నెక్ కొలత షోల్డర్ కొలత కట్ చేసుకునేటప్పుడు మనం విడ్త్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఏంటి అంటే మనకి వెనకాల భాగంలో డీప్ ఎక్కువ వేసుకోవడం, అదే విధంగా ముందు భాగం డీప్ కూడా మనకి ఎక్కువ పెంచుకోవడం వల్ల కూడా భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. తర్వాత ఇదిగోండి, మనకు వెనకాల భాగంలో రెండు డాట్స్ వేసుకుంటాం కదా, ఈ డాట్స్ వచ్చేసి మనకి ఇదిగోండి ఖర్చు హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని డాట్స్ అనేది వేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే వేసి వేయనట్టు ఒక పావు ఇంచు ఆ టైప్ లో బట్టేసుకొని వేస్తారండి. ఈ వెనకాల వెడల్పు అంటే ఈ డాట్స్ వెడల్పు తగ్గినప్పుడు కూడా మనకి ఇక్కడ భుజాలు జారిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? అయితే మనకు కట్ చేసుకునేటప్పుడే భుజాలు జారిపోకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి, లేదు కట్ చేసేసినాం బ్లౌజ్ మొత్తం కూడా కుట్టేసినాం, కుట్టేసిన తర్వాత కూడా మనకు భుజాలు జారిపోతున్నాయి అంటే దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి అనే దాని గురించి వీడియోస్ ఉన్నాయండి. వాటి లింకులు నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఇదిగోండి, మనకు ఈ బ్లౌజ్ వచ్చేసి భుజాలు జారిపోతున్నాయి. భుజాలు జారిపోయి చాలా మందికి ఏంటి అంటే లోబాడీ ఉంటది కదండి, లోపల బ్రా వేసుకుంటారు కదా, ఆ బ్రాకి ఇక్కడ పట్టి అనేది ముందుకు వచ్చేస్తది అనమాట. అంటే భుజం జారిపోతుంది కదా, ఆ పట్టి అనేది షోల్డర్ పైన కనబడతా ఉంటది రెండు వైపులా కూడా. ఆ విధంగా మనకి లోబాడీ అనేది బయటికి కనబడకుండా అదే విధంగా ఈ భుజాలు కూడా జారిపోకుండా ఒక చిన్న సెటప్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కి అనమాట. ఓకేనా? బ్లౌజ్ కి చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము అంటే ఆ ఈ భుజాలు అనేది జారిపోవు, అదే విధంగా ఇక్కడ మనకి లోబాడీ అనేది బయటికి కనిపించకుండా లోపల వైపునే ఉండిపోతుంది. ఓకేనా? దానికోసం మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, ఇప్పుడు మనకు బ్లౌజ్ లో లోపల లైనింగ్ వేసుకుంటాం కదా, ఈ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి మనం. లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా చిన్న పీస్ అనేది తీసేసుకోండి. దీని వెడల్పు వచ్చేసి ఒక 1.5 ఇంచు 2 ఇంచులు ఉన్నా సరిపోతుంది. పొడవు వచ్చేసి ఒక 4 ఇంచులు 5 ఇంచుల వరకు తీసుకోండి, కట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనకు. అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ముందైతే ఇదిగోండి మనకి ఈ పీస్ అనేది తీసుకున్నాం కదా, ఈ పీస్ ఎడ్జ్ వచ్చేసి ఇదిగోండి ఈ చివరి ఎడ్జ్ మధ్యలోకి పెట్టేసుకోవాలి, ఈ చివరి ఎడ్జ్ కూడా మధ్యలోకి పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? రెండు ఎడ్జ్లు అనేది మధ్యలోకి వెళ్లిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకేంటంటే ఖర్చులు మొత్తం లోపలికి వెళ్లిపోయి ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఊడిపోకుండా ఈ చివరి వైపున ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ పీస్ వచ్చి మధ్యలోకి, ఈ పీస్ వచ్చేసి మధ్యలోకి పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ ఎడ్జ్ వైపున కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ సైడ్ చివర ఉంది కదా, ఈ చివరను వచ్చేసి లోపల వైపున ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకొని. ఇప్పుడు ఇదిగోండి ఈ ఎడ్జ్ రెండు ఎడ్జ్లు కూడా మధ్యలోకి వెళ్లిపోయేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి క్లాత్. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు చివరి వరకు కూడా కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ వరకు వేసేసుకొని ఈ చివరిలో కూడా ఎడ్జ్ వరకు ఒక కుట్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఈ విధంగా ఒక చిన్న పట్టి లాంటిది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ అనేది తీసేసుకుందాం. ఈ బ్లౌజ్ పీస్ ని రివర్స్ తీసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ చేసుకుంటాం కదా, ఈ హ్యాండ్ జాయింటింగ్ ప్లస్ షోల్డర్ జాయింటింగ్ ఈ రెండు మనకి ఇదిగోండి షోల్డర్ జాయింటింగ్ ఖర్చు కూడా మనకు కనబడుతుంది కదా, ఈ మధ్యలో పీస్ అనేది తీసుకోవాలి మనం. ఈ ఖర్చు ఉంది కదా, ఇదిగోండి మనకు షోల్డర్ జాయింటింగ్ హ్యాండ్ జాయింటింగ్ ఈ రెండుకి సంబంధించి ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు వచ్చేసి కరెక్ట్ ఈ షోల్డర్ జాయింటింగ్ ఉన్న దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి మనకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ కి ఒక వైపున ఎడ్జ్ అనేది లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాం కదా, ఈ ఎడ్జ్ వచ్చేసి మనకి ఇదిగోండి నెక్ వైపునకు రావాలి. నెక్ వచ్చేసి ఇక్కడ పైపింగ్ ఉంది కదా మనకి, ఇటువైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. కరెక్ట్ ఎడ్జ్ వరకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ ను వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ షోల్డర్ జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కుట్టు కనబడుతుంది కదా, ఇదే కుట్టు పైన ఇదిగోండి ఈ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని
కుట్ పైన ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి కింది వైపున కూడా మనకి ఈ క్లాత్ అనేది రాకుండా చూసుకోవాలి నీట్ ఉండేలాగా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నుంచి కుట్ వేసేసుకోవాలి ఇక్కడ చిన్నగా రబ్ చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా తర్వాత ఇదిగోండి పాదాని పైకి లేపి ఈ కచ్చు ఉంది కదా హ్యాండ్ జాయింటింగ్ కచ్చు ఉంది కదా ఈ కచ్చు దగ్గర కూడా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కుట్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా వచ్చిన ఈ చిన్న పీస్ వరకు కట్ చేసుకుందాం మనకేంటంటే ఇదిగోండి కరెక్ట్ గా మనకు ఇక్కడ కచ్చు ఉంది కదా కచ్చుకు అటాచ్ అయిపోతుందన్నమాట ఈ పీస్ ఈ నెక్ వరకు ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకేనా తర్వాత ఏం చేయాలి అంటే మనకి మార్కెట్ లో ఇలాంటి ప్రెసింగ్ బటన్స్ అనేది మీకు దొరుకుతాయండి ఇది వచ్చేసి మనకు ఒక 20 రూపాయస్ ఉంటుంది 20 రూపాయస్ కి మనకు చాలా వస్తాయి ఈ షీట్ మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ప్రెసింగ్ బటన్ లో నుంచి ఒక బటన్ అనేది తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి రెండు వస్తాయి అన్నమాట కింది వైపున ఒకటి పై వైపున ఒకటి రెండు పీసెస్ ఉంటాయి మనం ఇప్పుడు ఈ పీస్ కి ఏం చేయాలి అంటే ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ పట్టి ఉంది కదా ఈ పట్టికి వచ్చేసి ఇదిగోండి రివర్స్ వైపున ఓకేనా ఇప్పుడు టచ్ అవుతుంది కదా టచ్ అవుతున్న ఇటు వైపున ఒక చిన్న మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ అనేది చేసేసుకోండి తర్వాత మనకి ఇదిగోండి ఇప్పుడు భుజం ఉంది కదా ఇక్కడ బ్లౌజ్ ది ఈ భుజం పైన దీన్ని పెట్టి ఈ విధంగా ఒకసారి నొక్కండి ఈ విధంగా నొక్కడం వల్ల ఇదిగోండి మనకి ఇక్కడ కూడా చిన్నగా అచ్చు అనేది పడుతుంది ఈ విధంగా ఇక్కడ కూడా ఒక చిన్న మార్కింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు మనకు ఈ రెడీ చేసుకున్న పట్టి ఉంది కదా ఈ పట్టికి వచ్చేసి బటన్ ఫిట్ చేసుకోవాలి ఈ బటన్ లో రెండు మోడల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు ఉబ్బెత్తు ఉంటుంది అంటే ఇదిగోండి మనకు సూది లాగా పైకి ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మనకు హోల్ ఉంటుంది లోపల వైపునకి ఓకేనా ఇప్పుడు మనకి ఇదిగోండి ఉబ్బెత్తు లాగా పైకి వచ్చిన పీస్ ఉంది కదా ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి మనకి ఈ విధంగా ఉబ్బెత్తు లాగా అంటే సూది లాగా పైకి ఉన్నది వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా పెట్టేసుకొని ఇప్పుడు ఈ దానికి వచ్చేసి నాలుగు హోల్స్ ఉంటాయండి రౌండ్ కూడా నాలుగు హోల్స్ ఉంటాయి ఈ నాలుగు హోల్స్ లో నుంచి సూది దారం తీసేసుకొని దీన్ని మొత్తం ఈ పట్టికేసి కుట్టేసుకోవాలన్నమాట మనం మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ పైననే ఈ ఇదిగోండి పిన్ అనేది పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కి వచ్చేసి ఈ పట్టి ఈ పిన్ పెట్టేసుకోవాలి ఈ పిన్ కి వచ్చేసి మనకి ఇక్కడ హోల్ ఉంటుంది హోల్ అనేది పైకి కనపడేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ పెట్టి కుట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని పై వైపున కూడా కనిపించేలా కూడా కుట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు ఒకవేళ లేదు పైన మనకు కుట్టు కనిపిస్తుంది అనుకుంటే ఈ బాడీ వరకు వదిలిపెట్టేసి ఖర్చు మాత్రమే తీసేసుకోండి ఓకేనా ఇదిగోండి మనకు షోల్డర్ జాయింటింగ్ ఖర్చు ఉంది కదా ఖర్చు మాత్రమే తీసేసుకొని ఈ ఖర్చు వరకు దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు నేను దీన్ని ఇంకొక వైపున స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను రెండో వైపున కుట్టేసినాను ఇదిగోండి ఇటు వైపున రెండు కుట్లు అనేది వేసేసుకొని పట్టి వేసేసుకోవాలి ఈ పట్టికి వచ్చేసి ఇదిగోండి ప్రెసింగ్ బటన్ లో మునలాగా అంటే సూది లాగా పైకి ఉన్న పీస్ వచ్చేసి దీనికి పెట్టేసుకోవాలి హోల్ లాగా ఉన్న పీస్ వచ్చేసి దీనికి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే ఈ రెండు కూడా ప్రెసింగ్ అనేది చేసుకున్నప్పుడు పట్టించుకుంటది అనమాట ఇదిగోండి మనకు మధ్యలో నుంచి ఇక్కడ గ్యాప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇదిగోండి మనకి ఈ విధంగా గ్యాప్ అనేది వచ్చేస్తుంది అయితే మనం బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు ఈ బ్రా వేసుకుంటాం కదా బ్రా అనేది పట్టి దీని లోపలికి వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ ప్రెసింగ్ బటన్ అనేది ఇక్కడ ప్రెస్ చేసుకోవాలన్నమాట దీన్ని ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి బ్రా కి సంబంధించిన పట్టి అనేది దీని లోపల ఈ విధంగా ఉండిపోతుంది అయితే చాలా వరకు బ్రా ఏముంది మనకు అది ఎలాస్టిక్ ఉంటుంది కదా దానికి అదేంటంటే షోల్డర్ కి పట్టేసుకున్నలాగా గట్టిగా ఉంటుంది అండి స్టిప్ ఉంటది అయితే మనకి ఇక్కడ భుజాలు జారిపోతా ఉంటాయి కదా ఆ బ్రా లోపలికి ఈ పట్టి అనేది పెట్టేసుకొని ఇట్లా పెట్టుకోవడం వల్ల ఈ బ్లౌజ్ ఏమవుతుంది అంటే జారిపోకుండా పట్టేసుకున్నలాగా ఉంటుంది షోల్డర్ పైననే ఉండిపోతుంది అనమాట అదే విధంగా మనకి ఈ భుజం అనేది జారిపోయినప్పుడు ఈ బ్రా అనేది బయటికి కనబడతా ఉంటది కదా ఆ విధంగా కనబడకుండా దీని లోపలనే ఉండిపోతుంది అనమాట మనకి ఇటువైపు నుంచి చూస్తున్నప్పుడు మనకేం కనబడదు జస్ట్ మనకు భుజం పైన ఇదిగోండి బ్లౌజ్ మాత్రమే ఉంటుంది లోపల బాడీ పార్ట్ ఆ బ్రా వేసుకున్న పట్టి వచ్చేసి లోపల వైపునే ఉండిపోతుంది అనమాట భుజం కూడా జారిపోదు ఆ బ్రా కి సంబంధించిన పట్టి కూడా బయటికి కనిపించకుండా నీట్ గా అనేది ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్లౌజ్ షోల్డర్ జారిపోకుండా అదే విధంగా లో బాడీ అనేది బయటికి కనబడకుండా ఈ చిన్న ఐడియా అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా భుజాలు జారిపోతున్న వాళ్ళు చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ టిప్ అనేది యూజ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.